విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలతో స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో 2000 బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, చంద్రబాబు 5 ఏళ్లలో చేయలేని పథకాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 18 నెలల్లోనే చేసి చూపించడాన్ని టీడీపీ నాయకులు భరించలేకపోతున్నారని విమర్శించారు. 18 నెలల్లో మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి దేశంలో ఒక్కరేనన్నారు. 35 లక్షల మందికి ఇంటి స్థలం పట్టాలు ఇచ్చి పేదల గుండెల్లో ప్రదాత అయ్యారన్నారు. అవినీతిరహిత పాలన జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే అవినీతికి అబద్దాలకి అలవాటు పడిన చంద్రబాబు అయ్యన్న పాత్రుడు అని తలకు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రూపాయికి టిఫిన్ పెడతా అని చెప్పి అంటే చాలా మంది మనం పేద ప్రజలు నిజంగా 5 రూపాయలు భోజనం పెడతారని చెప్పి ఓట్లేసి 2014లో గెలిపించారు. గెలిపిస్తే ఏం చేసాం? మరి 5 సంవత్సరాల్లో ఎప్పుడు పెట్టాను? దర్శపట్నంలో 2014లో పెట్టలేదు, 2015లో పెట్టలేదు, 2016లో పెట్టలేదు, 2017లో పెట్టలేదు, 2018లో పెట్టలేదు. ఎందుకలో 2019లో 4 నెలలు ముందు వస్తుండగా అక్కడ పెట్టేసి ఊరో పేద ప్రజలకు ఎవరికైనా 5 రూపాయలు ఇచ్చేస్తారు కదా పిల్ల మమ్మల్ని విమర్శిస్తా అని చెప్పి సందర్భంగా అయ్యన్న పాత్రను అడుగుతున్నాను. శాసనసభ్యురాలు మన పాయకిరిపేట ఎంపీ గారు కూడా వచ్చారు నిన్న. ఆవిడ అంటారు అయ్యన్న పాత్ర కాలిగోటికి కూడా సరిపోడు మీ ఎమ్మెల్యే అంటాడు. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే అంటాడు అంటుంది ఆవిడ. సభ్యత సంస్కారం లేదంటున్నారు ఆవిడ శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యులు. ఒకటి చెప్పాలి, మాజీ శాసనసభ్యులు ఎంపీ గారికి మన నర్సీపట్నంలో గతంలో టీచర్గా పనిచేశారు. ఈమె గురించి చాలామంది తెలుసు, అలాగే టీచర్స్కి బాగా తెలుసు. టీచర్స్కి ఈమె సంస్కారం గురించి సంవత్సరం